ప్రధానమంత్రిని నిలదీసేందుకు లోక్సభలో ఎంపీలు ఉంటేనే వీలవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న సైకిల్ యాత్రలో మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వైసీపీ అండతో రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే దానిని నిలదీసేందుకు ప్రతిపక్షమైన వైసీపీకి 4 ఏళ్ల సమయం కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకి ఉందని, కేంద్రంపై ఎలా పోరాడాలో వైసీపీ చెప్పాల్సిన పరిస్థితి లేదన్నారు. ఎంపీలు వంకాయ 4 ఏళ్ళు పట్టిందా? అపోజిషన్ లో ఉండేవాళ్ళు 4 ఏళ్ళు పట్టిందా? అంటే వాళ్ళు రాజీనామా చేస్తే మేం చేయాలా? వాళ్ళు ఏం చెప్తే అది చేయాలన్నా? మాకు పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీసేయాలంటే లోక్సభ సభ్యులు అక్కడ ఉండాలి. ఫైట్ చేసేదానికి మేము పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రిని సభలో నిలదీసినారు. మీరు కాళ్ళదండాలు పెట్టుకుంటుంటారు, వెనక నుంచి కాళ్ళదండాలు పెట్టుకుంటే వైసీపీ ఎంపీ. అందుకని వైసీపీ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు, నైతిక హక్కు లేదు. ఇంకొక మాట, మేము నువ్వు ప్రధానమంత్రి ఛాంబర్లో ఉండావంటే ప్రధానమంత్రి కార్యాలయాన్ని మాట్లాడావు కాబట్టి సభా హక్కులు తీర్మానం. అంటే అంత ప్రేమ మీకు ఎందుకు వచ్చింది వైసీపీ వాళ్ళకి? దేనికి? ప్రధానమంత్రి కార్యాలయం గురించి కూడా సభా హక్కులు ఇస్తారా? మోడీ మీద, మోడీ కార్యాలయం మీద, మోడీ బాత్రూమ్ మీద ఎందుకు మీకు అంత ప్రేమ? కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోబడలే. మా ప్రణాళిక మాకుంది. మేము నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ కన్వీనర్, నేషనల్ ఫ్రంట్ చైర్మన్, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన బ్యాక్గ్రౌండ్ మాకుంది. వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం. సార్, 1 మినిట్ సార్.